విఘ్నేశ్వర, మా అన్నయ్య ఆనందాన్ని మించి ఇంక నేను కోరుకునేది ఏమీ లేదు. మా అన్నయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. తనకి ఎలాంటి హాని జరగకుండా కాపాడు స్వామి. స్వామి, మా సుభద్ర జీవితం చక్కదిద్దు. తను సంతోషంగా ఉంటే అంతే చాలు. నా కొడుకు ఉన్న ఇంట్లో ఎలాంటి సమస్య ఉండకూడదు. ఈ కుటుంబం క్షేమంగా ఉండాలి. నా కోరికేంటో నీకు తెలుసు. నేను ఇంటికి ఎందుకు వచ్చానో కూడా నీకు తెలుసు. నా లక్ష్యం నెరవేరేలా చేయి స్వామి. అయ్యా, చూడ్డానికి మీరు సింహంలా ఉన్నారు. చిన్న పని చెప్తాను, ఏమనుకోకండి. ఈ పసరు కొంచెం ఆవిడ కాళ్ళ మీద పోస్తారు. అలాగే. దానికంటే ముందు ఆవిడ కాళ్ళని ఆ నిప్పుల మీద ఉంచండి. ఏంటి ఇదే వైద్యం బాబు? నిప్పుల మీద కాళ్ళు పెడితే కాళ్ళు కాలిపోవు? తనకి స్పర్శ తెలియదు కదా అత్తయ్య. అయినా కాళ్ళు రావాలని దేవుణ్ణి కోరుకొని ఇప్పుడు వైద్యం చేస్తుంటే వద్దు అంటారేంటి? హరిత, నువ్వేం కంగారు పడకు, నీకు అసలు నొప్పి తెలీదు. నొప్పి తెలిసిందంటే కాళ్ళు వచ్చినట్టే. ఇక మొదలు పెడదామా ఉష్ణపాకం? పెట్టండి. అలాగలాగే. మీరు పసరపోయండి. పోయండి పోయండి, పసరు పోయండి పోయండి. అదే, తొందరగా పోసేయండి. పోస్తున్నా. తొందరగా పోస్తే వైద్యం ఒంటికంటది బాబు. నెమ్మది నెమ్మదిగా పోయాలి. నొప్పు తెలియట్లేదా? లేదు అత్తయ్య, వైద్యం అయిపోతే వాష్రూమ్కి వెళ్ళాలి. ఇవేవీ పనిచేసేలా లేవు గాని నువ్వెళ్ళమ్మా. ఏంటి బావా, మొదటిసారి ప్లాన్ చేస్తున్నట్టున్నావు కదా. నీకెలా తెలుసు? నీ మొహంలో వెలుగు చూస్తుంటేనే అర్థమవుతోంది ఇది నీ ఫస్ట్ ప్లాను అని. ఇంతవరకు అన్ని అక్కే చేసింది కదా. రే, ఎప్పుడు ప్లాన్ చేసే అవకాశం రాలేదు కాబట్టి చేయలేదు. కానీ మీ అక్క తెలివితేటలకి నా తెలివితేటలకి అస్సలు తేడానే ఉండదు. అది నువ్వు చెప్తే ఒప్పుకోను బావా, మా అక్క చెప్తే ఒప్పుకుంటా. అంటే ఇప్పుడు నేను చేస్తున్న ప్లాను సక్సెస్ అయినా ఒప్పుకోవా? అసలు నువ్వు ఏం ప్లాన్ చేసావో మాకు తెలిస్తే కదా ఒప్పుకోవడానికి. అది సక్సెస్ అవుతుందో లేదో తెలియడానికి. అదే స్పెషాలిటీ, పక్కనే ఉండి అబ్జర్వ్ చెయ్యి, నీకే అర్థమవుతుంది. ఇదిగోండి, త్వరగా కానివ్వండి. అద్దా ఇటివ్వు. Thank you.
కాఫీ తాగుతారా దేవ్ బాబు? వద్దు. ఈ రాక్షసి ఫోటో ఇక్కడ ఎవరు పెట్టారు? అది ఈ రాక్షసి నా జీవితాన్ని నాశనం చేసింది, నాకు భవిష్యత్తే లేకుండా చేసింది, నాకు సంతోషం లేకుండా చేసింది. ఇలాంటి దాని ఫోటో నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు. హలో. హలో శేఖర్ గారు, హరితకి చేయాల్సిన టెస్టులన్నీ చేశారా? చేశాం సార్, ఎక్స్రే ఎంఆర్ఐ తీసాం, రిపోర్ట్స్ రావాల్సి ఉంది. గుడ్. ఆ రిపోర్ట్స్ వస్తే హరిత హెల్త్ కండిషన్ పూర్తిగా తెలిసిపోతుంది కదా? ఫైనల్ కార్డులో ప్రాబ్లం అన్నారు కాబట్టి అదైతే ఖచ్చితంగా తెలిసిపోతుంది. మనుషుల అబద్ధాలు చెప్పినా మెషిన్లు చెప్పకో సార్. ఓకే డాక్టర్ గారు, రిపోర్ట్స్ రాగానే నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. యా షూర్. ఓకేనండి. ఓకే డ్రైవర్. సుభద్రా, ఎందుకు వచ్చావు? ఉన్నానో పోయానో తెలుసుకుందామని వచ్చావా? లేకపోతే సగం చచ్చిన నన్ను చూసి సంతోషపడదామని వచ్చావా? అదేంటి సుభద్ర అలా మాట్లాడతావు? నా మీద నీకు కోపం ఉంటే ఉండొచ్చు. నేను ఆ ఆంటీకి వత్తాసు పలికానని నువ్వు అనుకోవచ్చు, కానీ నేను ఆడపిల్లనే కదా. సాటి ఆడదానికి అన్యాయం జరిగితే నాకు జాలేయదా? సానుభూతి కలగదా? నాకెవరి సానుభూతి అక్కర్లేదు. అలా అంటే ఎలా? చూడు, నిన్నిలా చూస్తుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? అయినా దేవుబాబు గురించి తెలిసి కడుపులో బిడ్డతో నువ్వెందుకు ఆ ఇంటికొచ్చావు? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అయిపోయిందా? నువ్వు చూపించాల్సిన జాలి దయ అన్ని చూపించేసావా? ఇంక వెళ్ళు. వెళ్తాలే సుభద్ర, నీకు ఉపయోగపడే విషయం చెప్దామని వచ్చాను. నాకు ఆ ఇంటితో ఆ ఇంటి మనుషులతో సంబంధాలు తెగిపోయాయి, నువ్వేం చెప్పక్కర్లేదు. వెళ్ళు. సుభద్ర, వచ్చినప్పుడే చెప్పాను సాటి ఆడదానిగా నీ మీద నాకు సానుభూతి ఉంది అని. నీకు మళ్ళీ ఎలాంటి ఎదురుదెబ్బలు తగలకూడదని హెచ్చరిద్దామని, దేవుబాబు గురించి పూర్తిగా చెప్దామని వచ్చాను. దేవుబాబు మారిపోయానని చెప్పి నిన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు కదా, మళ్ళీ అతన్ని ఎక్కడ నమ్మేస్తావో అని భయపడి వచ్చాను. ఏంటి సుభద్ర, నేను లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? అది ఇంతకు ముందు, కానీ ఇప్పుడు నిజంగా నీ మంచి కోరే వచ్చాను సుభద్ర. నిన్ను నమ్మి నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఊరికే చెప్తే నువ్వు వినవని నాకు తెలుసు, అందుకే ప్రూఫ్తో పాటే వచ్చాను. సమసే సమ 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 సమసే సమ
ఏమైడియా బావా, అల్లుడు పగల కొట్టింది ఈ ఫోటో. కానీ వీడియో రికార్డింగ్లో అక్క ఫేస్ రాలేదు కాబట్టి, ఇప్పుడు లత ఈ ఫోటో పగల కొట్టింది కాబట్టి ఆ సుభద్ర ఖచ్చితంగా దేవ్ తన ఫోటో పగల కొట్టాడని నమ్మేస్తుంది. అంతేగా మరి, వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచమని వసు చెప్పింది కదా, అందుకే ఈ ఐడియా. లత ఇంకా చెల్లరేగిపో. ఇంక నాకు వదిలేయండి అంకుల్, నేను చూసుకుంటాను కదా. ఏంటి సుభద్రా, నమ్మలేకపోతున్నావా? నువ్వు తాళి తెంచి అతనికి ఇచ్చేసిన తర్వాత అతను మారిపోయినట్టుగా మీ ఇంటికొచ్చి కాళ్లు పట్టుకుని బతిమాలాడు. ఇప్పుడేమో ఫోటో పగలగొట్టాడేంటి అని అనుకుంటున్నావా? నువ్వు నమ్మలేవని తెలుసు సుభద్రా, అందుకే ఇది తీసుకొచ్చాను. ఈ రాక్షసి ఫోటో ఇక్కడ ఎవరు పెట్టారు? అది ఈ రాక్షసి నా జీవితాన్ని నాశనం చేసింది, నాకు భవిష్యత్తే లేకుండా చేసింది, నాకు సంతోషం లేకుండా చేసింది. ఇలాంటి దాని ఫోటో నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు. నీకు తెలిసిన విషయమైనా మళ్ళీ చెప్తున్నాను విను. దేవుబాబుకి తల్లంటేనే ఇష్టం. తన మాట తప్పి ఏ పని చెయ్యడు. ఆమె పగ కోసం పరువైనా తీస్తాడు, ఆమె సంతోషం కోసం ప్రాణమైనా తీస్తాడు. అంత ఇష్టపడే తల్లిని నువ్వు జైలుకు పంపించావు, అలాంటప్పుడు దేవెందుకు కోరుకుంటాడు? నీ ప్రాణం తీయడానికే చూస్తాడు తప్ప ప్రేమిస్తాడా? నీ దగ్గరకొచ్చి మాట్లాడిందంతా అబద్ధం సుభద్రా. నిన్ను మళ్ళీ నమ్మించి ఇంటికి తీసుకెళ్లిపోతే తాను అనుకున్న పని ఈజీ అవుతుందని దేవుబాబు ఆలోచన. ఆయన నిన్ను ఎప్పటికీ భార్యగా అంగీకరించడు. నా సలహా ఏంటంటే, దయచేసి నువ్వు దేవుబాబు మాటలు అస్సలు నమ్మద్దు, ఆ ఇంటికి రావద్దు. ఆయన నటన చూసి నిజమే అని నమ్మి వచ్చావంటే నీ ప్రాణానికే ప్రమాదం సుభద్రా. నేను చెప్పాల్సిందంతా చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. వస్తాను, నువ్వు జాగ్రత్త. డాక్టర్, హరితకు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయా? మై గాడ్, మొత్తం నార్మల్గానే వచ్చాయి. అంటే ఎస్ఐ గారు అనుమానం నిజం అన్నమాట. అర్జెంటుగా వాట్సాప్ చేయాలి. Thank you.
డాక్టర్ గారు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇవి నా కాళ్ళే పని చేస్తున్నాయి. రిపోర్ట్స్ లో అంతా నార్మల్ గానే ఉన్నాయి కదా. మరి ఎందుకు పని చేయట్లేదు అంది అనుకుంటున్నారా? అదంతా నటన డాక్టర్. ఇది కనిపెట్టడానికే కదా మీరు నాకు బాడీ మొత్తం స్కాన్ చేశారు. ఏంటి కనిపెట్టలేననుకున్నారా? చేతికి దెబ్బ తలిగి నరాలు దెబ్బతింటే చేతికి స్కాన్ చేస్తారు కానీ నడుముకాలు కూడా తీస్తారా? ఆ మాత్రం తెలియదనుకుంటున్నారా? ఈ రిపోర్ట్స్ ఎవరికి పంపించాలని మీ ప్లాన్? శిరీషాక, హరికృష్ణక, లేకపోతే ఎస్ఐక? ఏంటి ఈ గూండాలను తీసుకొచ్చి బెదిరిస్తే భయపడతాననుకుంటున్నారా? నీ గురించి మొత్తం బయట పెడతాను. డాక్టర్, వాళ్ళు సైలెంట్గా ఉన్నారని ఏం చేయరు? బెదిరించడానికి వచ్చారనుకుంటున్నావా? నేను కనుసైగా చేస్తే క్షణాల్లో నీ ప్రాణాలు తీసేయగలరు. మీరు ఆపరేషన్ చేసే కత్తుల్లాగే ఈ కత్తులు షార్ప్గా ఉంటాయి. టెస్ట్ చేయమంటావా? చాలా తప్పు చేశావు డాక్టర్. నా గురించి తెలియక నాతో పెట్టుకున్నావు. నా దారికి ఎవరైనా అడ్డొస్తే ఏం చేస్తానో తెలుసా? ప్రాణం తీసేస్తాను. వద్దు, నన్నేం చేయదు. నాకు ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ? నేను కూడా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను, అందుకే ఇలాంటి పనులు చేస్తాను. నా ఫ్యామిలీ, నా మమ్మీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఏమీ చేయకుండా నిన్ను ప్రాణాలతో వదిలేయాలంటే నేను చెప్పినట్టు చేయాలి. చెయ్యలేదనుకో, ఇక నువ్వు ఎప్పటికీ నీ ఫ్యామిలీని చూడలేవు. చెప్పు, చేస్తావా? ఏం చేయాలి? దట్స్ గుడ్. ఎస్ఐ గారికి మెసేజ్ చేయాలి. అవును, కానీ రిపోర్ట్స్ లో వచ్చినట్టు కాదు. నాకు నిజంగానే వెన్నుపూసలో ప్రాబ్లం ఉందని, అందుకే నడవలేకపోతున్నానని, జీవితాంతం వీల్చైర్లోనే ఉండాలని మెసేజ్ పెట్టాలి. సరే, చేస్తాను. ఏది చూపించు. ఓకే, సెండ్ చేయ్. వాట్, హరితకి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందా? అయినా రిపోర్ట్స్ వాట్సాప్ చేయమంటే రిజల్ట్ ఎస్ఎంఎస్ చేశాడేంటి? మీరు చెప్పినట్టు చేశాను కదా, ఇక నన్ను వదిలేయండి. ఈ విషయం నేను ఎవరితో చెప్పను. కావాలంటే రిపోర్ట్స్ చింపేస్తాను. ఇది సరిపోదు డాక్టర్, ఇంకో లెటర్ రాయాలి. చెప్పండి, రాస్తాను. రాయ్.
నువ్వు లేని జీవితం నాకొద్దు. నిన్ను నమ్మించలేని నేను బ్రతకడం అనవసరం. నేను చనిపోయాకైనా నువ్వు నమ్మితే నా ప్రేమ బ్రతికినట్టే సుభద్ర. అందుకే నేను ముందే చనిపోతున్నాను.